महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాని జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మన ప్రేక్షకులందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనము నవంబర్ మాసంలో 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు మరియు మనకి ఈ పక్షంలో ఆఖరి వారం మన యొక్క ఈ యొక్క కార్తీక మాసం ఆఖరి సోమవారం వస్తుంది। అదే విధంగా ఈ కార్తీక మాసంలో ఈ ఆఖరి వారాన్నైనా వినియోగించుకొని ఏ వారం ఎటువంటి ఫలితము అనేటువంటిది కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను, స్టార్టింగ్ లో చెప్పను। స్టార్టింగ్ లో ఓన్లీ మీకు కేవలం పక్ష ఫలితాలు మాత్రమే ఉంటాయి, మీకు ఆఖరిలో చెప్తాను, కాబట్టి వీడియో ఆఖరి దాకా చూడండి। ఇక ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ ఒక పక్షంలో మేషంలో రాహు సంచరిస్తున్నాడు। కాలానికి కారకుడైన మేషంలో రాహువు, వృశ్చికంలో వృశ్చిక మరియు మేష అధిపతి అయినటువంటి కుజుడు రెండో స్థానం అంటే వృషభంలో సంచరిస్తున్నాడు మరియు తులలో కేతువు, వృశ్చిక రాశిలో శుక్ర బుధుల యొక్క సంచారం జరుగుతుంది। మనకి 17వ తేదీ నుంచి రవి మార్తాడు కూడా శుక్ర బుధుల దగ్గరికి వృశ్చికంలోకి। అదేవిధంగా చూసుకున్నట్లయితే మకర రాశిలో శని మీనంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది। అదేవిధంగా మనకి ఈ వారంలో 16వ తేదీ నుంచి సింహం నుంచి ప్రారంభమై ఆ యొక్క రవి భగవానుడు కుంభం దాకా సంచరిస్తాడు ఈ 15 రోజులు। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం। మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పక్షంలో 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏం చూపిస్తుంది అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ వ్యాపార విషయాలలో లాభము చూపిస్తుంది, కొత్త అంశాలను రీసెర్చ్ చేసి కనుక్కోవడము తద్వారా లాభము। అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు, విదేశీ మూలకంగా లాభాలు, ఏదైనా రీసెర్చ్ చేయడం ద్వారా లాభాలు ఇటువంటివి గోచరిస్తున్నాయి। కాకపోతే ధన సంబంధించిన కుటుంబ సంబంధించినటువంటి విషయంలో కాస్త మధ్యస్థంగా ఉంటుంది, అంటే కొంత ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు। అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతవరకు రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రుణ ప్రయత్నం ఫలిస్తుంది అని చూపిస్తుంది, అంటే అప్పు కోసం ట్రై చేస్తూ ఉంటాం కదా, మీకు అప్పు అనేటువంటిది లభించేటువంటి యోగం అయితే పక్కగా కనిపిస్తుంది। కాకపోతే ఇక్కడ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, గృహం సంబంధించిన లోన్స్ అంటే హోమ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ ఇటువంటి విషయాలలో చాలా అనుకూలమైనటువంటి స్థితులు ఇప్పుడు ప్రస్తుతం మీ యొక్క గోచారం చూపిస్తుంది। కాకపోతే ఇక్కడ కొంచెం ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి, పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది। కాకపోతే ఇక్కడ ఏంటంటే మొదట్లో కొంతవరకు ప్రేమ విషయాలకు సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి మాత్రం అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు ఈ ఒక పక్షంలో। అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇవి లభించేటువంటి యోగం కనిపిస్తుంది। కొంత స్త్రీలతో అంటే ఆడవారితో శత్రుత్వాలు ఏర్పడేటువంటి ఆస్కారం ఈ యొక్క పక్షంలో కనబడుతుంది। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ దూర ప్రాంతం నుంచి సంబంధాలు సెట్ అవ్వడం, అంటే ఒకసారి చూడ మనం ఉన్న లోకల్గా కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కూడా మనకి సంబంధాలు వివాహ సంబంధాలు కుదురుతూ ఉంటాయి, అటువంటి యోగం కనబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే। మరియు ఇక్కడ ఈ యొక్క మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది, కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించవలసినటువంటి స్థితి ఉంది అని చూపిస్తుంది। అందులో ప్రధానంగా పూర్వీకులు అంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు ఆ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ విషయాలు కానీ లేకపోతే ఇతర ఆస్తికి సంబంధించిన ప్రాబ్లం వచ్చేటువంటి విషయాలు మీకు ఈ మధ్యకాలంలో కొంతవరకు తలెత్తేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అటువంటివి క్లియర్ అవ్వాలంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పక్షంలో ప్రధానంగా
ఆలయంలో ముఖ్యంగా అమ్మవారి ఆలయం కావచ్చు ఈశ్వర ఆలయాల్లో కంచి అక్కడ మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు నూనెని దీపారాధన కోసం దానంగా ఇవ్వడం కానీ మరియు నూనెతో దీపాలు వెలిగించడం కానీ అధికంగా చేస్తూ ఉండండి. మరియు ఉన్న ప్రాంతంలో ఉన్నట్టు కాకుండా వేరే వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్నెట్ ద్వారా లేనట్లయితే ఆన్లైన్ ద్వారా చేసేటువంటి బిజినెస్లు చాలా చక్కగా సాగుతాయి. కాకపోతే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, కొంచెం చికాకుల్లో పడతారు. ఇక మీరు చేయవలసినటువంటి ఆరాధన చూసుకున్నట్లయితే గణపతిని అర్చించండి. మీకు దగ్గరలో గణపతి ఆలయం కనుక ఉన్నట్లయితే గణపతి ఆలయానికి వెళ్ళొస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మనకి ఈ యొక్క పక్షంతో ఆఖరి సోమవారం అయిపోతుంది. ఏదైతే మనకి కార్తీక మాసం ఉంటుందో కాబట్టి ఇప్పటి వరకు చేయని వారు ఎవరైనా ఉన్నా కూడా ప్రత్యేకంగా ఈ వారం రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభిషేకం కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పడం జరిగింది. ఇది ద్వాదశ రాశులు వారందరికీ వర్తిస్తుందండి, ఇది కేవలం ఒక్కరికే కాదు. ఉదాహరణకి మీకు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదనుకోండి, మీరు ఆదివారం రోజు చేయమని చెప్పింది, లేదా రాజకీయంగా ఎదగాలన్నా సరే ఆదివారం చేస్తే ఖచ్చితంగా మీకు ఆరోగ్యంతో పాటు రాజకీయ సంబంధించినటువంటి విషయాలు, సంతాన సంబంధించిన అభివృద్ధి కూడా జరుగుతాయి ఆదివారం. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యానికి పనిచేస్తుంది ఆదివారం. ఇక కొంతమందికి సంపదలు ఉండవు, అంటే ఏంటి అయ్యో ధనం లేదండి, సంపదలు పెరగట్లేదండి అంటూ ఉంటారు. దానికి మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది సోమవారం గనక చక్కెరతో కానీ పళ్ళ రసాలతో కానీ చెరుకు రసంతో కానీ సోమవారాలు గనక శివునికి అభిషేకం చేసినట్లయితే సంపదలు పెరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే ఆదివారం దేంతో చేయాలండి అంటే గంధము పసుపు కుంకుమ నీటితో చేయవచ్చు, నీళ్ళల్లో కలిపి. అదేవిధంగా సంతానం లేదనుకోండి, ఎవరికైనా సంతానం లేదండి, అయ్యో ఎన్ని పూజలు చేస్తున్నా సంతానం కలగట్లేదండి అని అంటూ ఉంటారు. ఏంటంటే ఈశ్వరానుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది. అది ఏ రోజు చేయాలి? మంగళవారం రోజు చేయమని చెప్పింది శాస్త్రం. అంటే మంగళవారం నాడు కనుక పసుపు కుంకుమ గంధంతో కలిపినటువంటి నీటితో కనుక మీరు, లేదా ఎర్రటి పుష్పాలతో కానీ దానిమ్మ గింజలతో కానీ స్వామివారికి కనుక అభిషేకం చేసినట్లయితే మంగళవారాలు ప్రత్యేకంగా, ఎన్ని మంగళవారాలు చేయాలి, 7 చేయొచ్చు, 11 చేయొచ్చు, నిత్యము చేయొచ్చు, మీకు సంతాన యోగం అనేటువంటిది కలుగుతుంది. అయితే అదే రోజు ఆ అభిషేకం చేసే రోజు కుక్కలకి బిస్కెట్లు కానీ బ్రెడ్లు కానీ తినిపిస్తూ ఉండాలి వీధి కుక్కలకి. గురువారం అభిషేకం చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పబడింది అంటే శాస్త్రంలో కొంతమందికి చూడండి ఆయుష్ లేదండి అంటూ ఉంటారు, ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఏదో అనారోగ్యం చేసింది, ఆయుష్ చాలా తక్కువగా ఉందండి ఇతనికి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆయు వృద్ధి కోసం చేయమని చెప్పింది శాస్త్రం గురువారం నాడు. గురువారం నాడు కనుక మీరు అభిషేకం చేసినట్లయితే పసుపు గంధములతో ఖచ్చితంగా ఆయువృద్ధి జరుగుతుంది. గురువారానికి అంత గొప్ప విశిష్టత ఉంది, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో. లేదండి కార్తీక మాసం తర్వాత కూడా చేస్తూ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కార్తీక మాసానికి ఉన్న విశిష్టత అటువంటిది. అదేవిధంగా శుక్రవారాలు కనుక చేసినట్లయితే ఏదైనా తీపి పదార్థాలతోని స్వామివారికి కనుక అభిషేకం కనుక చేసినట్లయితే తేనెతోనో లేకపోతే చక్కెరతోనో మిశ్రీతోనో చేస్తూ ఉంటారు. చేసినట్లయితే పరాక్రమము, ధైర్యము, సాహసము, పరాక్రమం ఇటువంటి వస్తాయట శుక్రవారం కనుక చేసినట్లయితే. అమ్మవారు కదండి శక్తి స్వరూపిణి, కాబట్టి ఆ శక్తి స్వరూపిణి యొక్క అమ్మవారి యొక్క శక్తి కూడా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా శనివారం రోజు అభిషేకం కనుక చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే చూడండి, ఒక్కోసారి అకారంగా అంటే చూడండి, ఒక్కోసారి మనకి గండాలు ఉంటాయి, అకాల మృత్యువులు, గండములు, అన్నీ ఆలస్యమైపోవడము, ఏది ముందుకు కదలకపోవడము, ఒక రకమైన దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటివన్నీ కూడా అంటే గ్రహ శాంతి కలగడము, ఆకస్మిక సంఘటనలు ఇబ్బంది కలగకుండా ఉండడము, ఇటువంటివన్నీ కూడా శనివారం రోజు అభిషేకం చేయడం ద్వారా క్లియర్ అవుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి మనం ఇన్ని రోజులు సరిగ్గా చేసినా చేయపని ఈ ఉన్న ఈ కొద్ది రోజులైనా సరే మనం చక్కగా చేసి ఆ ఈశ్వరుడి యొక్క కృపకి పాత్రులవుదాం. అలాగే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి
గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. అంటే అది ఎలా తెలుసుకోవాలి, మీరు పుట్టిన సమయాన్ని బట్టి, లగ్నాన్ని, మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరాన్ని బట్టి మీ యొక్క గ్రహస్థితిని చూసుకొని మీరు జన్మించిన స్థానం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తద్వారా మీ అభివృద్ధి మీ లగ్నం చెప్తుంది, మీ యొక్క ధనాభివృద్ధి మీ ధనాధిపతి చెప్తాడు. అంటే మీ యొక్క ధనము వేటి ద్వారా వస్తుంది అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఏ ఏ మార్గాల ద్వారా మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎలా ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, గృహం ఏ దిశలో కట్టుకుంటే మంచిది, సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రేమ వ్యవహారాలు సంబంధించిన విషయాలు కావచ్చు, రుణము రోగము శత్రుత్వాల నుంచి విముక్తి ఎలా పొందాలనేటువంటిది, ఎటువంటి జీవిత భాగస్వామిని మీరు పొందుతారు, మీరు పార్ట్నర్షిప్ చేస్తే బాగుంటుందా బాగోదా, లేకపోతే ఏమైనా ఆకస్మికమైనటువంటి సంఘటనలు ఉన్నాయా, ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో ఏమైనా ఆటంకాలు కలుగుతుంటే ఎటువంటి పరిస్థితులు లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగము వ్యాపారం విషయంలో ఏ మార్గంలో వెళ్తే మీకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది, ఎప్పుడు పూర్తి స్థాయిలో సక్సెస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే మీ జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి. అయితే మీకు సందేహం కలిగొచ్చేయండి, మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. గోచారం అనగా ఇప్పుడున్న పరిస్థితి, ప్రస్తుతం బయట ఉన్న మార్కెట్ లాంటిది, బయట ఉన్న పరిస్థితులు లాంటివి, బయట ఉన్న వాతావరణం లాంటిది. బయట ఉన్న మార్కెట్టు పరిస్థితులు వాతావరణం బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు ఈ మార్కెట్లో ఇప్పుడున్న ప్రస్తుతం కండిషన్లో ఈ యొక్క ప్రోడక్ట్ అమ్ముడుపోతుందా లేదా అని. అదేవిధంగా బయట ఉన్నటువంటి కండిషన్స్ చెప్పేది గోచార ఫలితాలు. అంటే గోచార గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ విషయంలో నీకు అనుకూలం ఉంది, ఈ విషయంలో నీకు ప్రతికూలత ఉంది, జాగ్రత్తగా వెళ్ళమని. కాబట్టి గోచార ఫలితాలని మీ జన్మజాతక ఫలితాలని చూసుకుంటూ ఈ యొక్క కార్తీక మాసం ఇక ఎండింగ్ అవ్వబోతుంది కాబట్టి ఆ ఈశ్వర అనుగ్రహాన్ని, ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.